వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఊహించని విధంగా పెద్ద కష్టమే వచ్చింది ఇంతకాలం ఢిల్లీలో ఉంటూ ఏపీ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే బహుశా రఘురామ తప్పులకు మూల్యం చెల్లించేందుకు సమయం దగ్గర పడినట్టే కనిపిస్తోంది నిత్యం సూక్తులు వల్లించే రఘురామ అనూహ్యంగా తెలంగాణ పోలీసుల విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది అసలే రఘురామకు ఏపీ సిఐడి అంటే దడ ఇది చాలదన్నట్టు తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ అవుతున్న సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనం రేకెత్తిస్తుంది ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులతో రఘురామకు సన్నిహిత సంబంధాలున్నాయని సిట్ విచారణలో వెల్లడైనట్టు సమాచారం దీంతో ఈ నెల ఇరవై ఆరున విచారణకు హాజరు కావాలని ఆయనకు సిట్ నలభై ఒకటి ఏ సిఆర్పిసి కింద నోటీసులు పంపారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో రఘురామది కీలక పాత్ర ఉండడం వల్లే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ కేసులో నిందితులైన రామచంద్ర భారతి నందకుమార్తో రఘురామ కృష్ణం రాజు దిగిన ఫోటోలు తెరపైకి వచ్చాయి రఘురామ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో స్నేహ బంధాలు కొనసాగిస్తుంటారు కేవలం సొంత పార్టీ నేతలతోనే ఆయనకు పేచి సీఎం సహా వైసీపీ ముఖ్య నేతలపై గత కొంతకాలంగా రఘురామ అవాకులు చవాకులు పెళ్తున్న సంగతి తెలిసిందే ఇందుకుగాను గతంలో ఆయనకు ఏపీసీఐడి తగిన సత్కారం కూడా చేసింది తనకు సిఐడి సత్కారం చేయడంపై ఆయన న్యాయ పోరాటం కూడా చేశారు ఇటీవల విచారణకు రావాలని ఏపీసీఐడి నోటీస్ ఇచ్చినా ఆయన ఖాతరు చేయలేదు ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ విచారణకు హాజరవుతారా లేక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అనేది చర్చనీయాంశమైంది ఈ కేసులో నోటీసులు అందుకున్న బీజేపీ కీలక నేత సంతోష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఉపశమనం లభించలేదు విచారణకు హాజరయ్యేందుకు ఇబ్బంది ఏంటని న్యాయస్థానం ప్రశ్నించిన సంగతి తెలిసిందే ఒకవేళ రఘురామ కోర్టును ఆశ్రయించినా ఇదే పునరావృతం అవుతుందనే చర్చకు తెరలేచింది ఏది ఏమైనా రఘురామకు బ్యాట్ మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఈ కేసును తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసులో ఎంత పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉన్నా విడిచిపెట్టదని కేసీఆర్ సర్కార్ గట్టి పట్టుదలతో ఉంది కర్మకాలి రఘురామ సీట్ విచారణలో ఇరుక్కుంటే ఏంటి పరిస్థితి Oh, <laughs>